హైదరాబాద్ మహానగరం. టిక్ టాక్ వీడియోలతో సిటీ మొత్తం బిజీగా గడుపుతున్న రోజులవి. అప్పుడే ఆ సిటీకి ఒకడొచ్చాడు. బ్రదర్ బ్రదర్ హోల్డ్ ఆన్, సింపుల్ గా స్టోరీ చెప్పమంటే ఆర్జీవీలు అరుస్తావేంటి? అంటే ప్రతి సినిమాల్లోనూ ఇలాగే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా, అందుకని ఇలా. నీ సోదాపి స్టోరీ చెప్పు. ఓకే, ఓపెన్ చేస్తే నన్ను ఎందుకు పిలిచారు? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? మీరు చెల్లించక తప్పదు భారీ మూల్యం. అయినా నాకెందుకు ఇవన్నీ? అదా సినిమాకి ముందు వేస్తారు, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిందని సింబాలకి చెప్పా. మూసుకొని మ్యాటర్ చెప్పు. ఏంటి, టిక్ టాక్ హీరో అనే అమ్మాయిల ముందు షో చేస్తున్నమాట? కొంచెం తగ్గించు, ఈ ఏరియాలో షో చేయాలంటే మా సూర్యనే చేయాలి. ఎవడ్రా మీ అన్న, అంతతో బా రమ్మండ్రా, నేను చూస్తా. ఏ టిక్ టాక్ హీరో, అటు చూడు బే అన్నొచ్చిండు. అన్నా విడు విడు, వీడు ఏం చేశాడంటే ముజే సబ్ మాలూమ్. ఇక్కడ ఈ సూరిగాడిది రజ్జులు. నువ్వు టిక్ టాక్ లో హీరో అయి ఉండొచ్చు, ఈ ఏరియాకి నేనే రా హీరో. దిగిపోద్ది ఎలా? అది చెప్పిన ప్లేస్ ఇదేనా? ఇదేనా, ఇక్కడికే రమ్మన్నాడు. ఇంకా రాడేంటి వీడు? ఈ పూరేంటి అన్నం చూసిన అవుతుంది? పదీస అన్నకు లైన్ వేస్తుందా? అబ్బా ఏందన్నా లైట్ రూమ్ అంటే దేడి దిమ్మగా లడ్డు చూసిందిరా అన్నా? గపూర్ నిన్నే చూసుకుంటూ పోతుంది, ఇక్కడనే ఉండాలి. ఎటు వెళ్ళిపోయింది? ఏడుందిరా పోరాడ, మజాకులు ఆడుతున్నారా? పోరేడుందిరా తల్లి తోడన్నా, ఓ పోరు నిన్నే చూసుకుంటూ పోయింది. ఆ పోరు నీకు లైన్ వేస్తుందన్నా? పొద్దు పొద్దుగాల ముందేసిన ఆవరా అయినా పోర్ల గురించి మనకి ఎందుకురా? మూసుకొని లైట్ రూమ్. లైట్ రా. హాయ్, దిస్ ఇస్ పల్లవి. దిస్ ఇస్ హరి, 9th పాస్, 10th డిస్కంటిన్యూడ్. ఓకే, ఇంతకీ మీ పేరు చెప్పలేదు. పేరా? అన్న పేరు తెలుగునోడు ఏరియాలో లేడు, అన్న ఏరియా కింగ్. అన్న పేరు చెప్తే ఈ ఏరియాకి దడ. అవునా? నేను ఈ ఏరియాలోనే ఉంటాను. ఏం పేరు? అంత మాట అనేసిందేంటి? అవసరం నీకు? ఐఎమ్ సూరి, సూరిగాడు. ఓ నైస్ నేమ్. మిమ్మల్ని 2 రోజుల నుంచి చూస్తున్నాను. మీరు, మీ స్టైల్, మీరు సిగరెట్ తాగే స్టైల్ అయితే అబ్బబ్బబ్బబ్బ మైండ్ బ్లోయింగ్ అండి. Thank you.
ఓకే సూరి గారు, నేనొచ్చి చాలాసేపు అయింది, వెళ్ళొస్తాను. సూరి గారు, హలో సూరి గారు, అదే నేనొచ్చి చాలాసేపు అయింది, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. అన్నా ఏందన్నా ఇది, నువ్వు మామూలుడి కాదన్నా, చెప్పే కదన్నా ఆ పూరి నీ స్టైల్కి పడిపోయిందే. అబ్బా అబ్బా సిగ్గు దొంగ, మళ్ళీ ఎప్పుడు వస్తుంది పూరి? ప్రాణం తీస్తాడు. అన్నా అరే నీ అబ్బా, అమ్మాయి రాలేని టెన్షన్ నేనుంటే నీ బాధ ఏంట్రా, ఏమైందో చెప్పరా? ఏం లేదన్నా, టెన్షన్ టెన్షన్ పెట్టకరా. టెన్షన్ ఎందుకన్నా, అమ్మాయి రాకపోతే ఏంది, అమ్మాయి దగ్గరికి మనమే వెళ్దాం. అమ్మాయిలు నాకు తెలుసు, రా అన్నా, నేను తీసుకెళ్తా, రా. ఈడ కష్టాలు ఏంటిడు, అమ్మాయిని చూపిస్తాను సిటీ మొత్తం తిప్పుతున్నాడు. ఇది సౌత్ అయితే ఇది నార్త్ పోలు, ఇక్కడ ఏదో కరెంటు పోలు ఉంది, ఫాలో మీ. కర్మరా బాబు, సన్ను ఈస్ట్ లో ఉన్నాడంటే ఇది వేస్ట్, అయితే ఇది వేస్ట్, ఇది కూడా కాదు, ఫాలో మీ. అరే నీకు తెలుసా తెలీదారా ఎందుకు రాలా తిప్పుతున్నావు పొద్దున్నీ? అమ్మో ఈడేంటి వెళ్ళి దాక్కున్నాడు? ఏమైంది అక్కడ అక్కడ ఎవరు? వదినన్నా, మీరు టిక్ టాక్ హీరో బాబు కదూ? అవును. హాయ్, దిస్ ఇస్ పల్లవి. హే, ఐ యామ్ టిక్ టాక్ హీరో బాబు. హా, మీరు నాకు తెలుసండి, మిమ్మల్ని నేను టిక్ టాక్ లో ఫాలో అవుతుంటాను. హో రియల్లీ? మీ యాక్టింగ్ సూపర్ అండి. ఇట్స్ నేచురల్. మీ స్టైల్, మీ యాటిట్యూడ్, అబ్బబ్బబ్బ, మైండ్ బ్లోయింగ్. ఓ థాంక్యూ అన్నా. సేమ్ డైలాగ్ రా నాతో కూడా చెప్పింది. యు నో యాక్టింగ్ ఇస్ మై బ్లడ్ గ్రూప్. మీరు మొన్న చేసిన వీడియో చూసినప్పటి నుండి నాకైతే అసలు నిద్రే పట్టట్లేదు అండి. బేసిక్గా నాకు నిద్ర పట్టకే చేశాను. ఏం చేశారండి? నేను ఏం చేశాను అసలు? ఓ యాక్టింగ్ ఆ, కూడా సేమ్ డైలాగ్ రా. ఓకేనండి, వస్తాను, మనం మళ్ళీ కలుద్దాం, ఉంటానండి. ఓకే అండి, బాయ్. మన ఏరియాలో నా వీడియోస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా? టిక్ టాక్ బాబువా మజాకా? సినిమాలో తిరిగి చూస్తే ఫ్లాట్ అయినట్టే. ఇది సుజనకి కజిన్ సిస్టర్ లా అవుదురా. పెద్ద పట్టి వ్రత అంట ఏమి అన్నా? అన్నా ఇది మన ఏరియాకి సృజన అనుకుంటా అన్నా, దీని సంగతి మనం చూడాల్సిందే అన్నా. చెప్దాం చెప్దాం. ఈ బకరగాడు ఏం చేస్తున్నాడు? వీడు తెగ పొంగిపోతున్నాడన్నో. మనం కూడా ఎంత బిల్డప్పించాం కదరా నువ్వంతకు మించి. టిక్ టాక్ లో అర్జెంట్గా వీడియో తీసి ఇంకా ఫేమస్ అయిపోవాలి. వీళ్ళేంటి మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ కొడతారా ఏంటి? వీళ్ళు కూడా నా వీడియో చూసి ఫ్యాన్స్ అయ్యారా? ఏంటి అమ్మాయి ఫ్లాటా? ఫ్లాట్ అయినట్టే. నీ స్టైలు, నీ యాక్టింగు, నీ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పిందా? హే సేమ్ డైలాగ్, నీకెలా తెలుసు? నేను నాకు కూడా అదే డైలాగ్ చెప్పిద్దిరా, అది ఎలాంటితో చూపిస్తారా? మీరు దాని ఫ్యాన్స్ అయ్యా, లేకుంటే నీ ఫ్యాన్స్ అనుకున్నావా? దేశంలో కరువు కాకపోతే ఆఫ్రికా ఉంటే మన్న పడ్డం ఏందిరా? ఫస్ట్ పడింది నువ్వే కదా భయ్యా. లాజికే అన్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? యూ నాటి, యూ బ్యూటీ. నీకు చందమామకి అందంలో పోటీ పెడితే నువ్వే గెలుస్తావు తెలుసా? నిన్ను నన్ను బకరా చేసింది, ఇందాక నిన్ను బకరా చేసింది, ఇప్పుడు ఆని బకరా చేస్తుంది. అవును భయ్యా, ఇలాంటి సృజన సంగతి తేల్చాల్సిందే. పదరా దీని సంగతి తెలుద్దాం. నేనేం తప్పు చేయలే నాది. రే హూ ఆర్ యు, రే వాట్ యు వాంట్? అడుగుతుంటే పట్టించుకోలేదు. ఏంది నిన్న వాణి బక్రా చేసినావు, ఈరోజు నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ యాక్టింగ్ బాగుంది, నీ వీడియోస్ బాగుంటాయి అండ్ నన్ను బక్రా చేసినావు, ఇప్పుడు వీడు దొరికాడా? వీడు కూడా బలిపోయిందా? వద్దు, నీ మాటలు నమ్మి నిన్ను ప్రేమించిన వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తావే? ఏంటి లవ్ చేస్తున్నారా? ఏ రోజైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా? లేదే. ఎప్పుడైనా మీకు లవ్ లెటర్ రాసి ప్రపోజ్ చేశానా? లేదే. మరి ఎలా అనుకుంటారు మీరు? ఏదో ఒక అమ్మాయి ఫ్రీగా మాట్లాడి షేక్ హ్యాండ్ ఇస్తే లవ్ అనుకోవడమేనా?
ఇదేంటి నా క్లాస్ పీకుతుంది? ఇతను మీలా బక్రా కాదు, హీఈస్ మై ఫియాన్సీ. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ నా మ్యారేజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. లెట్స్ గో బేబీ. ఈ సొసైటీ అంతా బేబీ చిన్న చిన్న విషయాలకి అపార్థం చేసుకుంటుంటారు. దీని ఫిగర్కి ఇది చెప్పడం ఏందో, మనం వినడం ఏందో. తను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందన్న, ఏమంటావు? అవును భయ్య, అనవసరంగా సృజన అనుకున్నాం. అరే మీకు విషయం అర్థం కావట్లేదురా, మనం ఒకసారే బకరైన వాళ్ళ లైఫ్ లాంగ్ బకర అయితేనే ఉంటాడు. ఆ బ్లాక్ ఫిగర్ చేతిలో బ్లాక్ బెరికెట్ అవుట్రా. అన్ని కేసు అన్ని కేసు నేనేం తప్పు చేయాలి, నాది శ్రీరామ్ నేను పెద్ద పది.